हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल अनु टॉक्स। वीडियो लो नेति बोब्बट्लनी एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। प्रोसेस लोकि वेल्दां। मुंदुगा कुकर तीसुकोनी अंदुलो 1 कप पच्चि शनगपप्पुनु वेसी 2 टाइम्स वाटर तो क्लीन चेसुकोवाली। क्लीन चेसुकुन्न तर्वात अंदुलो 2 कप्स वाटर पोसी कुकर मूत पेट्टि ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వండి। పప్పు నానే లోపు పిన్నిని రెడీ చేసుకుందాం। ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని అందులో 2 కప్స్ మైదా పిండిని వేసుకోవాలి। ఇందులో 1/2 స్పూన్ salt ని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి। 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి పడుతుందండి। ఈ పిండంతా బాగా సాఫ్ట్ గా వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండండి। పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఆ పిండి ముద్ద మీద నెయ్యిని బాగా అప్లై చేసుకొని మూత పెట్టి ఒక 1 అవర్ నానబెట్టుకోండి। పిండి ముద్ద ఎంత ఎక్కువ సేపు నానితే బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్ గా వస్తాయండి। ఇప్పుడు నానిపోయిన ఈ పచ్చి శనగ పప్పులో చిటికెడు salt ని వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి। 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోండి। ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం। పప్పు బాగా ఉడికిపోయిందండి। అందులో కొద్దిగా వాటర్ ఉన్నాయి, వడకట్టుకుందాం। వడకట్టుకున్న తర్వాత వచ్చిన వాటర్ ని వేస్ట్ కాకుండా మీరు కావాలనుకుంటే పప్పు చారులో కూడా యూస్ చేసుకోవచ్చుండి। ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేస్తున్నాను। మీరు కావాలనుకుంటే పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చుండి। నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి। ఇందులో కొద్దిగా యాలకుల పొడిని వేసుకొని ఈ బెల్లమంతా పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకోండి। బెల్లమంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత అందులో ఈ పప్పుని వేసి బాగా కలుపుకోవాలి। బెల్లం పప్పు పూర్తిగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషస్ చల్లారనివ్వండి। కొద్దిగా చల్లారిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి కలుపుకోండి। కలుపుకున్న తర్వాత కొద్దిగా పప్పుని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి। ఈ విధంగా అన్ని పప్పు ఉండల్ని రెడీ చేసి పెట్టుకోండి। నెక్స్ట్ ఇప్పుడు మూత తీసి పిండిని చూద్దాం। మరొకసారి పిండి ముద్దను కలుపుకొని కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బౌల్ లాగా చేసుకోండి। ఇప్పుడు ఆ పిండి ముద్దని చేతితో ప్రెస్ చేసుకోవాలి। ప్రెస్ చేసుకున్న తర్వాత ఆ మిడిల్ లో పప్పు ముద్దను పెట్టి రౌండ్ గా చుట్టుకోవాలి। చుట్టేటప్పుడు పైన ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే తీసివేయండి। ఇప్పుడు ఒక పాలతిన్ కవర్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసి ఈ పిండి ముద్దను పెట్టి చేతితో రౌండ్ గా ప్రెస్ చేసుకోవాలి। మీరు కావాలనుకుంటే పూరి ప్రెస్ మీదైనా చేసుకోవచ్చుండి। ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని pan హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యిని వేసి ఈ బొబ్బట్ని వేసుకోండి। ఈ బొబ్బట్టు మీద నెయ్యిని వేసి రెండు వైపులకు తిప్పుకుంటూ కాల్చుకోండి। రెండు వైపులకు కాల్చుకున్న తర్వాత హాట్ బాక్స్ లో తీసుకొని మూత పెట్టుకోండి। ఇదే విధంగా అన్ని బొబ్బట్లను నేతితో రెండు వైపులకు తిప్పుకుంటూ కాల్చుకోండి। ఈ నేతి బొబ్బట్లు 4 డేస్ వరకు నిల్వ ఉంటాయండి। ఈ బొబ్బట్లు సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయండి। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ।